మొన్నటి వరకు టెస్టుల్లో రోహిత్ స్ట్రగుల్ అయ్యాడు, భారీ స్కోర్లు కొట్టలేకపోయాడు. కానీ రాజ్ కోట్ మ్యాచ్తో మొత్తం లెక్కలు మార్చేశాడు. కీలక సమయంలో సెంచరీ బాదాడు, టీమిండియాకు బూస్ట్ ఇచ్చాడు, భారీ స్కోర్లు కొట్టడం లేదన్న వాళ్లకు ఆటతోనే ఆన్సర్ చెప్పాడు. అయితే ఒక్కసారి ట్రాక్ ఎక్కితే రోహిత్ ను ఆపడం కష్టమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వన్డే వరల్డ్ కప్ లో ఆడిన తీరును గుర్తు చేస్తున్నారు. కొట్టడం మొదలు పెడితే ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోవాల్సిందే అంటున్నారు. రాంచీలోనూ రోహిత్ పై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. సాధారణంగా రాంచీ పిచ్ బ్యాటింగ్ కు ఫేవర్ గానే ఉంటుంది, ట్రెడిషనల్ ఇండియన్ పిచ్ లానే స్పందిస్తుంది. దీంతో హిట్మ్యాన్ బ్యాట్ నుంచి పరుగుల మోత ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టాప్ గేర్ వేసే అవకాశం ఉంది అంటున్నారు. బజ్ బాల్ క్రికెట్ ను రివర్స్ లో ఇంగ్లండ్ కే పరిచయం చేయటం ఖాయమంటున్నారు. పైగా రాంచీలో హిట్మ్యాన్ కు మంచి రికార్డు ఉంది. ఈ వేదికలో టీమిండియా 2 మ్యాచ్లు ఆడింది, ఒక మ్యాచ్ లో గెలిచింది, మరో మ్యాచ్ డ్రా అయింది. చివరిగా 2019లో సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టింది. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ విశ్వరూపమే చూపించాడు, బౌండరీల వర్షం కురిపించాడు, అగ్రెసివ్ ఆట తీరుతో అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. 212 పరుగులతో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే స్టేడియంలో మరోసారి బరిలో దిగబోతున్నాడు. అప్పుడు ప్లేయర్గా ఆడిన రోహిత్ కు ఇప్పుడు కెప్టెన్ గా బాధ్యతలు ఉన్నాయి. దీంతో రాంచీలో అందరి చూపు హిట్మ్యాన్ పై పడబోతోంది. కొన్ని రికార్డులను కూడా రోహిత్ అందుకునే అవకాశం ఉంది. నిజానికి గత 16 సంవత్సరాల్లో హిట్మ్యాన్ తనదైన ముద్ర వేశాడు, రికార్డుల మోత మోగించాడు, నాచురల్ గేమ్తో కట్టిపడేశాడు. అలాంటి రోహిత్ ఇప్పటి వరకు టెస్టులో 3977 రన్స్ సాధించాడు. మరో 23 పరుగులు చేస్తే చాలు 4000 పరుగుల క్లబ్లో చేరతాడు. లాంగ్ ఫార్మాట్లో కెప్టెన్గా 1000 పరుగులు పూర్తి చేయటానికి సరిగ్గా 70 పరుగుల దూరంలో ఉన్నాడు. మరో 13 పరుగులు సాధిస్తే ఇంగ్లండ్పై 1000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో చేరతాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసుకోవటానికి 37 పరుగుల దూరంలో ఉన్నాడు. సిక్స్ల పరంగానూ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. 7 సిక్స్లు కొడితే చాలు అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్స్లు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రోహిత్ కొనసాగుతున్నాడు. హిట్మ్యాన్ ఖాతాలో 3 ఫార్మాట్లు కలిపి 593 సిక్స్లు ఉన్నాయి.